దేవరకొండలో పనిచేస్తాడు వాడు. ఓకే. తర్వాత నేను ఫోన్ చేసి మాట్లాడానండి. ఓకే. పెద్ద గొర్రెవాడు. గొర్రె హిందూ అని సర్టిఫికెట్ లో పెట్టుకుని ఉద్యోగం తెచ్చుకున్నాడు క్రిస్టియన్ అని చెప్పి సంపాదించుకోమని చూద్దాం. అది గవర్నమెంట్ ఉద్యోగం కాదండి, అది టెంపరీ ఉద్యోగం. ఏదో గాడిదల ఉద్యోగం అండి. సెల క్యాన్ ఏం మాట్లాడారు అంతకీ? అది బాబు నువ్వు యేసు పవిత్రుడని పెద్ద ఇది మాట్లాడుతున్నావు, మీ తాతలు మీ ముత్తాతలు వీళ్ళందరూ కూడా ఈ దేశాలకు సంబంధించిన వాళ్ళే, బైబిల్ కి మీకు ఎలాంటి సంబంధం లేదు. అంటే నువ్వు ఒక ముందు ఇది సార్ నేను తాగుబోతుని తిరిగిపోతుని అది ఇది అని నా చెప్తాడు చెప్పాడండి. ఏంటి ఏంటి నేను అంత ముందు హిందువుగా ఉన్నప్పుడు నేను సార్ ఇప్పుడు కూడా హిందువే, ఇప్పుడు కూడా హిందువే, అంతకుముందు హిందువు ఏంటి? ఇతను అనుకుంటే అయిపోతుంది ఏంటి, ఆటో కాస్త జట్ ఎయిర్ వేస్. తర్వాత వాల్మీకి అంటే వాడు వాల్మీకి గురించి ఒక కథ చెప్పాడు సార్ నాకు. అయ్యబాబోయ్ వాల్మీకి అంటే బ్రాహ్మణ్ అంట. అబ్బా ఆ దొంగతనాలు అవి చేస్తుంటే ఆ ఊర్లో ఆయన పడుకోబోతే పారిపోయి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అయ్యబాబోయ్ అడవుల్లోకి వెళ్ళిపోయి అడవుల్లో దొంగగా మారి దారి దోపిడీలందరూ చేస్తున్నాడంట. ఆ చేస్తుంటే అప్పుడు నారదు మహర్షి అనిపించాడంట. మన వాడు నాయక్ నహి కల్నాయక్, మనోడు నాయక్ కాదు కల్నాయక్, సేవాలాల్ యొక్క పరువు తీడని పుట్టినాడు. సేవాలాల్ గారు పరువు తీడని పుట్టాడు. అక్కడ బ్రాహ్మణ్ అంటే నేను సేవాలాల్ గారు లాంటి మహాత్ముడు, రాణా ప్రతాప్ లాంటి మహాత్ముడు, హాజీరాం బాబాజీ లాంటి మహాత్ముల రూట్ లో చెడబుట్టినవాడు. చెడగొట్టడానికి చెడగొట్టడానికి అంతే సార్. తర్వాత అండి ఇంకా చాలా మంది కూడా వీళ్ళ కులంలో ఉంటూ క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయ్యి ఆ హిందూ సర్టిఫికేట్లు పెట్టుకుని ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళు కోకొండల మంది ఉన్నారు సార్. అవును, ఇప్పుడు ఒక్కసారి క్రైస్తవులు అయితే ఇంకా నైతికత అదే ఉండదు కదా. కానీ చాలా బాధాకరం ఏంటంటే లంబాడీలు అంటేనే పౌరుషానికి ప్రతీక. అవును సార్, వాళ్ళు నిజమైనటువంటి క్షత్రియులు. అలాంటిది వాళ్ళని ఎలా దిగజార్చారు రాజస్థాన్ లో ఉండే రాజ్పుత్ సార్ వీళ్ళు ఇట్లా మారిపోయారు అని. వాళ్ళు పౌరుషానికి ప్రత్యేకలు. అవును సార్, వాళ్ళు రాణా ప్రతాప్ వారసులు. అవునండి, ఏడు అడుగులు ఉండేటువంటి రాణా ప్రతాప్ కు వారసులు. అయితే సార్ నేను మీకు ముఖ్యంగా చెప్ప ఒక విషయం, సేమ్ ఇదే వీళ్ళ కులానికి చెందిన ఒక అబ్బాయి మా దగ్గర ఉంటాడండి. అయితే వాడు కూడా అంతకుముందు ఎలాగంటే సెక్యులర్ కుక్ అనమాట. అయితే వాడికి నేను అరే బాబు మన హిందూ గొప్పతనం, మన దేశం యొక్క గొప్పతనం, మన నాయకుల యొక్క గొప్పతనం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చానండి ఒక వన్ వీక్ నుంచి చెప్పుకుంటూ వస్తే. వాడు అంతకుముందు చర్చికి వెళ్ళేవాడు, దర్గాకి వెళ్ళి సాయకులు కట్టించుకునేవాడు, ఇట్లా సెక్యులర్ కుక్కలాగా ఉండేవాడు వాడు. కాస్త మార్పు వచ్చిందా? తర్వాత మార్పు కాదండి, ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక రోజు నా దగ్గరకు వచ్చి వాడి మెడలో ఒక తాగేది ఉంది సార్. వాడి మెడలో ఒక తాగేది ఉంది. వాడు పూనే వెళ్ళినప్పుడు అక్కడ దర్గాలు వెళ్తే అక్కడ కట్టారండి ఆ తావి. ఆ తావిని తీసి ఇచ్చి నా ముందు డస్ట్బిన్ లో కొట్టాడండి. కొట్టి కొట్టి వాడు వాడు నాయక్ చెప్పారు. అర్థమైంది అర్థమైంది. నాయక్ కాదు కల్నాయక్. ఇప్పుడు నాయక్ నేను చెప్పేది మీ దగ్గర ఉన్నవాడే అంతకుముందు కల్నాయక్ ఇప్పుడు నాయక్ అయ్యాడు. మీరు చేశారు అది కరెక్ట్. చెప్పండి. అయితే ఇంకా వాడు ఆ రోజు నుంచి తీసి ఇస్త్రీ డస్ట్బిన్ లో కొట్టేసేసి. వెరీ గుడ్. మేము వాళ్ళు చెప్పి మేము నాయక్ సార్, మేము సీతా మాతల్లిని అమ్మవారి మాకు పిలుస్తాం, మేము రాముల వారిని పిలుస్తాము, ప్రగణ స్వామిని పిలుస్తాము అని చెప్పాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. అరే ఆదిరామ్ అసలు తిరుమలకి మొట్టమొదటి ఆదిరామ్ బాబాజీ వాలవంశస్థులే. అవునండి, అలాంటి గొప్పవాడు వారసులకి ఈ రెండు చక్రాలతో పనేది. అవును సార్, సార్
మా పిల్లలు మా వైఫ్ అందరు మీకు పెద్ద ఫ్యాన్ సార్. సార్ సార్ చాలా సంతోషం, చాలా సంతోషం. మేమే సార్, మా ధ్యేయం ఒకటే సార్, ఈ చెట్టులని కుక్కల్ని హిందూ సింహాలుగా తీర్చిదిద్దటమే మా పని. అవును 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 సార్. సార్ చాలా సంతోషం, నేను మీతో మాట్లాడుతూనే ఇల్లు దుడి చేశాను. సంతోషం సార్ మీతో మాట్లాడడం, మా పూర్వజన్మ సుకృత మాకు. సార్ సార్ నమస్తే సార్, ఉంటాను సార్. చాలా సంతోషం సార్. అరే సార్ అరే సార్ అరే.